పిండి పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తోటకూర 2 కట్టలు, వేయించి గ్రైండ్ చేసుకున్న పల్లీలు, చింతపండు, ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాంబార్ పొడి, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, తాలింపు. సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా ఈ రెండింటి పేస్ట్ యాడ్ చేసుకుందాం. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం పేస్ట్ ని వేయించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక దీనిలో ఉప్పు ఇంకా పసుపు రెండు యాడ్ చేసుకుందాం. పసుపు, ఉప్పు, ఇది కంప్లీట్ గా పచ్చివాసన పోయాక తోటకూర యాడ్ చేసుకోవాలి. తోటకూర కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తోటకూర మనకి ఇట్స్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఆల్సో ఆల్ విటమిన్స్ అండ్ ఇది బీపీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పెంచమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవసమా అరె నాగాలే తగిలినా నా నీడే తరిమిన ఉలకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలిన ఇంతే నా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున నీ కళని పట్టుకు వదలన నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఇప్పుడు మన తోటకూర మొత్తం ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. అండ్ దీనికి తగ్గ వాటర్ వేసుకోవాలి. ఇది మరగడం మొదలయ్యాక సాంబార్ పొడి అండ్ కారం రెండు యాడ్ చేసుకుందాం. చిటికెడు సాంబార్ పొడి, కారం 1.5 స్పూన్. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇది బాగా మరిగాక వేయించిన పల్లిపొడి వేసుకోవాలి. పల్లిపొడి వేస్తున్నాం కాబట్టి దీనిలో ఉప్పు కారం ఎక్కువే వేసుకోవాలి పులుసులో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. సో దీన్ని సిమ్లో పెట్టుకొని పోపు యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవి వేగాక ఎండుమిర్చి మాడకుండా ఉండడానికి లాస్ట్లో వేస్తున్నాం. అండ్ లాస్ట్ కరివేపాకు. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు పులుసులు యాడ్ చేసుకుందాం. తోటకూర పిండి పులుసు రెడీ అండి. ఇది డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.